ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మాఘమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన. ఎంత గొప్పగా మన మన జీవితాల్లో భక్తి ప్రపత్తులతో గొప్పదైనటువంటి నమ్మకంతో గోవిందుణ్ణి మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని, ఆనందాన్ని, సుఖ సంతోషాలన్నింటినీ కూడా మనం పొందగలుగుతాం. అందులోనూ కూడా భగవత్ కైంకర్యాన్ని ఒక తాదాత్మ్య భావనతో మనం చక్కగా ఆచరించాలి. అది ఎలాగా అంటే చెప్తూ ఉన్నారు, నీ పాద కమల సేవయు. స్వామి, జీవితంలో ఏదో గొప్ప గొప్పవైనటువంటి కోరికలేమీ కూడా వద్దు. ఏదో కోట్ల కోట్లు ధనమిచ్చేయి స్వామి, గొప్ప గొప్పవైనటువంటి స్వర్ణాభరణములు ఇచ్చేయి, గొప్ప పదవులు ఇచ్చేయి, ఆయుష్యులు ఇచ్చేయి, ఇవేవీ కూడా వద్దు. వాటన్నింటికన్నా కూడా గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది నీ పాద కమల సేవ. నీ పద పద్మముల యందు సేవ చేసుకోగలిగేటువంటి ఒకనొక భాగ్యం ఉంటే చాలు. నిజానికి స్వామివారి యొక్క పద పద్మ సేవ కన్నా కూడా గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఈ లోకంలో ఏదీ కూడా లేదు. అందుకే మనం నిరంతరం కూడా కోరుకోవాలి, నీ పాద కమల సేవయు. పోని అది కాస్త కష్టం అనిపిస్తే, నీ పాదార్చకులతోడి నెయ్యమును. సాక్షాత్తుగా నీ పాద కమల సేవ కనుక నాకు భాగ్యం కలగకపోతే, కనీసం నీ పాద పద్మముల చెంత నిరంతరము కూడా సేవ చేసేటువంటి నీ పద అర్చకులతో చక్కనైనటువంటి స్నేహాన్నైనా ఇవ్వు స్వామి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపార భూత దయయును. ఎప్పుడు కూడా ఏ ప్రాణిని చూసినా పంచభూతముల యందు ఎప్పుడు కూడా భూత దయ నాకు ఉండేలాగా చెయ్యి. అటువంటి స్థితి కనుక మాకు కలిగితే స్వామి, అంతకన్నా భాగ్యం ఇంకేముంది అని కోరుకుంటూ ఉన్నారు నిజమైనటువంటి భక్తులు కూడా. అందుకే అంటారండి, తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. కోరుకుంటారు, స్వామి నన్ను నీ సేవకుడుగా నువ్వు ఒకసారి అనుకో. అలా అనుకోలేకపోతే నీ సేవకుడి యొక్క సేవకుడిగా అన్న అనుకో. అలా కూడా అనుకోలేకపోతే నీ సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడికి సేవకుడికి సేవకుడిగా అయినా సరే నన్ను ఒక్కసారి అలా గమనించు స్వామి చాలు. ఏదో ఒక రకంగా నీ సేవకుల కోటిలో ఉన్నటువంటి వాడిగా నన్నొక్కసారి నీవు గమనించినట్లయితే అంతకమించినటువంటి గొప్ప భాగ్యం ఇంకేముంది అంటూ ఉన్నారు. నిజంగా ఇటువంటి భక్తితో కదా వేల మంది గోపికలు శ్రీకృష్ణ పరమాత్మతో ఎంతో చక్కగా ముక్తిని పొందగలి ఆ కృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి సేవ భావన ప్రేమ తత్వంతో కదా ఎంతో మంది గోపికలు ఎంతో చక్కగా ముక్తిని పొందారే. అటువంటి స్థితిని మనందరం కూడా ఈ లోకంలో పొందాలి. నిజానికి మనందరం కూడా గోపికలమే. కృష్ణ పరమాత్మ కలియుగంలో ఏడు కొండల మీద కటివర్ద హస్తాలతో వేంచేసి ఉన్నాడు. కటివర్ద హస్తాలతో ఏడు కొండల మీద ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మకి ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు ఆ స్వామివారి యొక్క సేవ చేసుకుంటామా అంటూ ప్రతి ఒక్క మానవుడు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, పిల్లవాడు కాదు, పెద్దవారు కాదు, ప్రతి ఒక్కరు బాల్య యౌవన కౌమారావస్థల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తనని తాను గోపికగా అనుకుని స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలి, ఎంతో చక్కగా ఆరాధన చేయాలి.
అటువంటి స్థితి కనుక మనకు కలిగింది అంటే ఈ కలియుగంలో ఎంతో గొప్పదైనటువంటి భాగ్యాన్ని మోక్షాన్ని కూడా మనందరం పొందగలుగుతాం. కాబట్టి మనసారా గోవిందుణ్ణి ఈ మాఘమాసంలో కోరుకుందాం. ఒకే ఒక్క కోరిక స్వామి, మాకే కోట్లు వద్దు, లక్షలు వద్దు, బంగారాలు వద్దు, పదవులు అంతకన్నా కూడా వద్దు. మాకు కావలసినది ఒక్కటే స్వామి, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోటి నెయ్యమును. ఇలా గొప్పదైనటువంటి కోరికను కోరుకుంటూ ప్రతి ఉదయాన్ని ప్రతి క్షణాన్ని కూడా శుభమయంగా మనం మరుచుకుందాం. గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందుదాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now.